들어가. 10 seconds. అట్లనే పశువుల కృత్రిమ గర్భధారణ కూడా చేస్తాం మనం. ఇప్పుడు బర్రెలు ఎనక వస్తాయి చూడండి, తెలుసా మీకు? ఎవరికైనా బర్రెలు ఉన్న వాళ్ళు, ఆవులు ఉన్నారు, అందరికి ఉంటాయి కదా. మరి వాటిని అన్ని తీసుకోవాలంటే అవన్నీ మంచిగా రోగాలు వస్తా అంటే రోగాలు రాకుండా కూడా మనం మీకు పోలియో చుక్కలు వేస్తాను కదా చిన్నప్పుడు వేయించుకున్నాను, అట్లనే ఇంజక్షన్ కూడా చేయించుకోమంటారు కదా నేను, అవి ఎందుకు వేస్తాను? కొన్ని రకాల రోగాలు రాకుండా ముందే చేయించుకోవడం. అట్లనే పశువులకు కూడా, పశువులు వచ్చే రోగాలు కూడా ఉంటాయి, వాటికి రాకుండానేమో టీకా చేస్తాను. జబ్బు రాకుండా చేసేదాన్ని టీకా అంటారు, జబ్బు వచ్చిన తర్వాత చేసేది మామూలు ఇంజక్షన్, యాంటీబయాటిక్స్ జ్వరం తగ్గడానికి చేసేవాడిని. సో అట్లనే పశువులలో కూడా కొన్ని రోగాలు ఎందుకంటే అట్లనే మీ ఊర్లలో ఇంకా వేరే మేడం వాళ్ళు కూడా ఉంటారు. మీకు చిన్నప్పుడు టీకాలు వేసిన మేడం వాళ్ళు గుర్తున్నారా? మీకు గుర్తున్నారా? మీ స్కూల్ కి అప్పుడప్పుడు వస్తా ఉంటారు, అంగన్వాడీస్ లో ఉన్నప్పుడు వచ్చిందే, గుర్తున్నారా? వస్తారు కదా ఆ మేడం వాళ్ళ ద్వారా చిన్నపిల్లలందరికీ వాళ్ళు వేస్తారు, పెద్దవాళ్ళు ఉంటే ఇక్కడికి హాస్పిటల్కి వస్తారు. మీకేమైనా ఇబ్బంది